హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఎండలు ఎంత గట్టిగా ఉన్నాయంటే అంత గట్టిగా ఉన్నాయి నార్మల్గా లేవు బేవత్సంగా ఉన్నాయి అనమాట ఈ ఎండల టైంలో నాకు అసలు కిచెన్ లో ఎక్కువసేపు ఉండాలనిపించదు మాక్సిమం టైం తగ్గించడానికి ట్రై చేస్తా సో కొంచెం కొంచెం చిన్న చిన్న మీల్ ప్రపరింగ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం హ్యాపీగా తక్కువ టైం కిచెన్ లో స్పెండ్ చేయొచ్చు అలాంటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను హోప్ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయేమో అండ్ మీ కిచెన్ టైం ఏదైతే ఉందో అది తగ్గుతుంది ఎందుకంటే ఈ టైంని మనం చిన్న చిన్న ప్రిపరేషన్స్ ముందే చేసేసుకుంటే బాగుంటుంది అనమాట చాలా రోజుల తర్వాత వీడియోలో కనిపిస్తున్నాను లైక్ లాస్ట్ మంత్ వాజ్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫిబ్రవరి అస్సలు బాగాలేదు ఫిబ్రవరి కాదు మార్చ్ అస్సలు బాగాలేదు లైక్ ఎగ్జామ్స్ టెన్షన్ అంతా ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అలాగే అయిపోయింది సెకండ్ హాఫ్ అంతా హెల్త్ బాలేజ్ లోనే అయిపోయింది అట్లీస్ట్ ఏప్రిల్ అయినా కొంచెం బాగుంటాయి బాగుండు ఆమ్ టయర్డ్ ఆఫ్ బీయింగ్ టయర్డ్ చాలా ఈరోజు మీల్ ప్రపేరింగ్లో మనం చేసుకుంటున్నాం పాస్తా సాస్ అండ్ టమాటో ప్యూరీ దీని తర్వాత జీలకర్ర ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని పెట్టేసుకుందాం దాంతోపాటుగా ఒక చిన్న లంచ్ రొటీన్ షేర్ చేస్తారనమాట ఇక్కడ నేను ఏదో మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను అని కూడా గుర్తులేదు ఎందుకు అంటే వెనకాతల డోరేమోన్ చూస్తున్నాడు అనమాట కుషాన్ దాని సౌండే ఎక్కువ ఉంది నాకు అన్న సౌండ్ కన్నా అండ్ ఫస్ట్ వచ్చేసి మనం పాస్తా సాస్ చేసుకుంటున్నాం పాస్తా సాస్ చేసుకోవడం చాలా ఈజీ ఇట్స్ జస్ట్ టమాటోస్ ఎండ్ మిరపకాయలు మంచిగా బాయిల్ చేసి బాయిల్ కాదు కానీ బ్లాంచ్ చేసిన తర్వాత దాన్ని స్లైట్గా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఒక బాటల్లో వేసి ఉంచేసుకుంటాం అనమాట మనం ఎప్పుడైనా స్పగట్ ఏమైనా బాయిల్ చేసాం అనుకోండి కొద్దిగా గార్లిక్ తాలింపు పెట్టేసుకొని కొంచెం బటర్ కొంచెం గార్లిక్ అందులో యాడ్ చేసి దాంట్లో ఈ పాస్తా పేస్ట్ ఏదైతే ఉందో వేసి దాని తర్వాత ఆ స్పగట్ వేసేస్తే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది తెలుసా సాహిల్ కుషాల్ అందరికీ చాలా చాలా ఇష్టం అనమాట పాస్తాలు ఇవన్నీ చెప్పి ఇది ఒకటి చేసుకుని ఉంచేసుకున్నాం అనుకోండి వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు కొంచెం పాస్తా బాయిల్ చేసి ఇది కలిపేసి ఇచ్చేయచ్చు అదే ఇది కూడా చేసుకోవాలనుకోండి ఇప్పుడు మళ్ళీ అది కూడా ఈజీయే కానీ ఇప్పుడు కిచెన్లో ఎక్కువసేపు ఉండాలి అనిపించదు కాబట్టి నేను ఈ కొంచెం కొంచెం ప్రిపరేషన్స్ చేసుకుంటాను చాలామంది ఎప్పుడైనా ఈ మీల్ ప్ర వీడియోస్ ఏవైనా పోస్ట్ చేసిన వెంటనే చాలా మంది కామెంట్ సెక్షన్లో చెప్పేది ఏంటంటే ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిది కదా అక్క ఎప్పుడు అప్పుడు ఇంద ఇలా చేసుకోవడం ఎందుకు అనేసి ఫ్రెష్గా చేసుకుంటే నిజంగానే చాలా మంచిది బట్ ఈ ఎండల్ టైంలో ఆ గ్యాస్ దగ్గర ఎవరికి ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది చెప్పండి నాకైతే అస్సలు ఉండాలనిపించదు మ్యాక్సిమమ్ ఒక వన్ వన్ కల్లా ఈ ఇది కంప్లీట్ చేస్తామనుకోండి వంట అన్ని వన్ నుంచి ఫోర్ ఫైవ్ వరకు ఎక్కువ వేడిగా ఉంటుంది కదా ఆ టైంలో నాకు కిచెన్కి వెళ్ళాలని అసలు అనిపించదు అనమాట తొందర తొందరగా లంచ్ ప్రిపేర్ చేసేసుకొని తొందర తొందరగా ఆ కిచెన్ నుంచి బయటకు వచ్చేయాలి అనిపిస్తుంది ఈ టైంలో మనకు తెలుస్తుంది వెంటిలేషన్ ఉన్న కిచెన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నది అండ్ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ వాటర్ ఇంటేక్ అన్నది మర్చిపోకండి మంచిగా మజ్జిగలు తర్వాత డీటాక్స్ వాటర్లు తర్వాత ఫ్రూట్ జ్యూస్లు ఆ తర్వాత కుకుంబర్ వాటర్ ఇలాంటివన్నీ తాగుతూ ఉండండి చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఈ జీలకర్ర ఎందుకు ఫ్రై చేసిన నార్మల్లీ జీరా పౌడర్ నేను చేయను గరం మసాలా పౌడర్ మా మమ్మీ చేసేస్తుంది కదా అందులోనే జీలకర్ర అన్నీ ఉంటాయి కాబట్టి నేను అంత చేయను బట్ ఈసారి మాత్రం చేస్తున్నా దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మార్నింగ్ పొట్లు జీరో వాటర్ తాగితే మన డైజెషన్కి చాలా చాలా మంచిది అంట అందుకోసం ఇది కొంచెం ఫ్రై చేసా అండ్ మజ్జిగ చేసినప్పుడు కూడా కొద్దిగా వేసేసుకుంటే పని అయిపోతుంది నార్మల్ మజ్జిగ చేసి పచ్చసార్లు జీలకర్ర మిక్సీ పెట్టక్కర్లేదు అనమాట అండ్ బోల్డ్ అండ్ టమాటాలు ఉన్నాయి ఇంట్లో అందుకోసం అని చెప్పి టమాటో ఇది కూడా చేసేద్దామని డిసైడ్ అయ్యాను సో మనం స్ప్లిట్స్ పెట్టుకున్నాం కదా దానికి అవి ఒకసారి ఊడిపోయి స్కిన్ ఈజీగా వదిలేస్తుంది అన్నప్పుడు తీసేసి మనం కోల్డ్ ఐస్ కోల్డ్ వాటర్లోని ఈ టమాటోలన్నింటిని వేసేస్తాము దాంతోపాటు ఒక మూడు అలా ఎండి వరకు వెళ్ళి తీసాను అనమాట నార్మల్గా చేసుకోవడం కూడా ఈజీ అండి పాస్తా బాయిల్ చేసిన వాటర్లోనే ఒక టమాటా ఒక ఎండు వరకు వేస్తామనుకోండి అనుకోండి అది కుక్ అయిపోద్ది తర్వాత ఇది ఈ లోపు గ్రైండ్ చేసేవచ్చు ఆ పాస్తా చేసుకోవడం చాలా ఈజీ సాహిల్కి మధ్యన ఆ స్పెగటి చాలా నచ్చుతుంది అనమాట వాడికి ఏదో నచ్చుతుంది అంటే నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది చాలా తక్కువ రకాలు తిన్న పిల్లలకి తెలుసు అనమాట నా ఇది అండ్ ఇది వచ్చేసి నేను నమ్ నార్మల్ కర్రీస్లోని టమాటో పప్పు టమాటో చారు వీటిల్లో యూస్ చేసుకోవడానికి జస్ట్ ప్యూర్ టమాటో ప్యూర్ చేసుకుంటున్నాను దీనికి వచ్చేసి మూడికేళ్ళు కట్ చేసేసుకుని టమాటోని రెండు పీసెస్గా కట్ చేసుకుని మిక్సీలో వేసేస్తాను అనమాట తర్వాత ఆ పేస్ట్ ఏదైతే అది ఉంటుంది కదా అది మొత్తం ఆయిల్లోని ఫ్రై చేసేస్తాను సో అది ఇంత క్వాంటిటీ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ జార్లో పట్టే అంత క్వాంటిటీ అయిపోతుంది దాని తర్వాత దానికి ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఎప్పటి అప్పుడు ఒక స్పూన్ రెండు స్పూన్లు యూస్ చేసుకోవచ్చు ఇది మెయిన్లీ కర్రీస్లో చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ ఇలా ఏవైనా కర్రీస్ మీరు వాడుతున్నట్టయితే ఈ టమాటో ప్యూరీ పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ యాడ్ చేసేసుకుని చేసేసుకోవడమే సూపర్ ఈజీ అనమాట అండ్ వాటర్ ప్రాబ్లం కూడా అందరి దగ్గర చాలా చాలా ఎక్కువ ఉంది మా దగ్గర కూడా మస్తు ట్యాంకర్లు వస్తున్నాయి అన్నమాట ఎక్కడి నుంచి వస్తున్నాయి రా బాబు ఇన్ని ట్యాంకర్లు అనేసి మీరు అబ్జర్వ్ చేశారా అందరికీ గొంతు నొప్పులు గొంతుకి సంబంధించినవన్నీ వస్తున్నాయి ఐ థింక్ ఈ వాటర్ వల్ల అయి ఉంటుంది అందరికి ఇప్పుడు ఎవరు బోరింగ్లో వాళ్ళు నీళ్ళు రావట్లేదు ఆ మంజీరో వాటర్ ఏంటి మంచి వాటర్ వస్తుందో తెలియదు సక్కానికి ఎక్కువ చిన్న చిన్న పాండ్స్ నూతులు ఇవి ఏవైతే అవన్నీ ఎండిపోయాయి ఆల్మోస్ట్ మనం అందరూ ఆ ట్యాంకర్ల నీళ్ళ మీద ఇప్పుడు డిపెండ్ అవుతాము ఈ నెక్స్ట్ ట్యూ మంత్స్ వర్షాలు పడే వరకు అంతే అవి ఏ నీళ్ళో తెలీదు ఎలాంటి నీళ్ళో తెలీదు అందుకోసం అది ఎఫెక్ట్ చూపిస్తుందేమో మా చిన్నప్పుడు ఒక స్టీల్ ఫిల్టర్ ఉండేదండి మీకు గుర్తుండే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ స్టీల్ ఫిల్టర్ ఏంటి అంటే లోపల రెండు రా స్టోన్ కాయిల్స్ లాంటివి ఉంటాయి అనమాట దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు తెలియట్లేదు ఒక సిలిండర్ లాంటివి స్టోన్వి ఉంటాయి మనం నార్మల్ పైపు నీళ్ళే అందులో వేసేసుకుంటాము మేము మామూలుగా ఏం చేసేవాళ్ళంటే బాయిల్ చేసి ఆ వాటర్ని అందులో వేసేవాళ్ళం అనమాట ఆ రాళ్ళులో నుంచి ఆ వాటర్ చుక్క 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 వెళ్ళి కింద ఫిల్టర్లోని పడుతుంది ఆ ఫిల్టర్ నాకు గుర్తొస్తుంది మన ఏదో ఫారెన్ వీడియోలో చూసాను ఈ ఫిల్టర్ వాళ్ళు ఇదే ఇప్పుడే కనిపెట్టినట్టు ఓరక్షన్ చేశారనమాట ఊహో ఇద్దరు మా ఇంట్లో అదేంటి ఎందుకు ఇప్పుడు అది చెప్తున్నావు సిరియా అంటే అంటే ఆ ఫిల్టర్ అనుకోండి మనం ఈజీగా తీసి తోముకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు ఓ ప్రతి మూడు నెలలకి ఆ కాయిల్స్ చేంజ్ చేసి పడేయచ్చు మొన్న నేను నా ఫిల్టర్ సర్వీసింగ్ చేయించామన్నమాట మా ప్యూరిటీ ఏదైతే ఉందో ఇది ఏ ఒ స్మిత్ది ఇది సర్వీసింగ్ చేయించినప్పుడు అందులో ఏవో కాయిల్స్ లాంటివి రెండు చేంజ్ చేశారు బట్ ఆ మీద వాటర్ ఎందులో స్టోర్ ఉంటుందో ఆ వాటర్ క్లీన్ అది ఆ ఛాంబర్ ఏదైతే ఉంటుందో అది క్లీన్ చేయడం అవలేదు అదేదో వాక్యూమ్ సీల్డ్ అంట అది ఓపెన్ చేయడానికి అవ్వదు సీ అది ఏం చేయడానికి అవ్వదు అనిపించింది అప్పుడన్నా ఇదేటిది ఆ ఫిల్టరే బాగుందేమో హాయిగా ఉంటుంది ప్రాణంకే అనిపిస్తుంది అనమాట రోజు రోజుకి పాతవే మంచివి అన్నది తెలుసుకోవడమే జీవితం లాగా అనిపిస్తుంది సో ఒక పక్క వచ్చేసి పాస్తా సాస్ అవుతుంది ఒక పక్క వచ్చేసి మన టమాటో ప్యూరీ అవుతుంది పాస్తా సాస్ ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తే నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తాను అనమాట మంచిగా ఒక గ్లాస్ కంటైనర్ వేసి పెట్టేసుకొచ్చి రెండింటి కన్సిస్ట టెక్స్చర్లో ఎంత డిఫరెన్స్ చూసారా దీనికి మనం తొక్క తీయలేదు కదా అందుకోసం తొక్క సీడ్స్ అవన్నీ ఉన్నాయి దానికి మనం తొక్క తీస్తాం కదా అందుకోసం ఎంత ప్యూర్ ప్లెయిన్ ఉంది ఇందులో నేను సాల్ట్ యాడ్ చేస్తాను అందులో నేను సాల్ట్ యాడ్ చేయలేదు అనమాట ఎందుకంటే కూరలో మనం ఎలాగో ఆర్డర్ చేస్తాం యాడ్ చేస్తాం కదా అందుకోసం మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అది ఇంకొంచెం వేడిగా ఉంది మన పాస్తా సాస్ చల్లగా అయిపోయింది కానీ ఇది కొంచెం వేడిగా ఉంది ఈలోపు మన జీలకర్ర కూడా మంచిగా క్రిస్పీగా అయిపోయింది దీన్ని కూడా మంచిగా మనము మిక్సీ పెట్టేసుకుని దాని తర్వాత దీన్ని కూడా ఒక గ్లాస్ దాంట్లో వేసి పెట్టేసుకుందాం సో దట్ ఎప్పుడు మజ్జిగ ఏమైనా చేసుకున్నప్పుడు హ్యాపీగా టక్కుమని ఒక స్పూన్ వేసుకొని మంచిగా అన్నమాట అండ్ మీరు అందరూ ఏం చేస్తున్నారు ఎలాగున్నారు వీడియోస్ ఎవరి వీడియోస్ అసలు మీరు చూస్తున్నారు నాకు ఇసలు యూట్యూబ్లో ఎవరిని చూడాలో కూడా తెలియట్లేదు అండ్ ఈ కాంట్రవర్సీ నడుస్తుంది కదా నాన్ వేసిన అండ్ బయస్ అన్ని యాదవ్ది ఇది ఇద్దరిది కాంట్రవర్సీ అవుతుంది కదా మీరు ఎంతమంది కాంట్రవర్సీ చూస్తున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు చెప్పడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది లైక్ మా ఇంట్లో అందరూ వాళ్ళు కదా ఎవరికి తెలుగు రాదు కదా అప్పుడప్పుడు బై మిస్టేక్ నేను ఈ కాంట్రవర్సీ ఏదైనా ఓపెన్ చేశానంటే దీని నిండా నాకు నాకెంతో సిగ్గు వచ్చేస్తుందంటే ఇవి ఇది చూస్తావా నువ్వు రూమ్లోనే అని ఎక్కడ ఎవరైనా వేస్తారా అన్నట్టు భయం వేసేస్తుంది ఓ బాబు కొంచెం బూతులు తక్కువ మాట్లాడండి రా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది అది అలా అయిపోతుంది ప్రస్తుతానికి ముందు నుంచే మనకు తెలుసు కదా బట్టింగ్ యాప్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్ అన్న విషయం అందుకోసం జాగ్రత్తగా ఉండాలి సో అదనమాట మనం పాడవాలి అనుకుంటే పాడు చేసేవాళ్ళు లక్షల్లో ఉంటారు బయట అండ్ ఇంకొకరు వచ్చేసి ఈరోజు నెక్స్ట్ డే అనమాట ఆ రోజుకి ఇంకా నేను చేయలేకపోయాను ఇంకా మంచిగా ఒక కొబ్బరికాయ ఉంటాను ఆ కొబ్బరికాయ పట్టు చట్నీ చేద్దామని తీసా మా ఇంట్లో మామిడికాయ కూడా ఉంది కొబ్బరికాయ కూడా ఉంది ఈ కొబ్బరికాయ తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు లస్సీ చేసుకోవచ్చు దాని తర్వాత ఏం చేసుకోవచ్చు అన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట యమ్ యమ్ ఇవన్నీ చేసుకోవచ్చు అందుకోసమే ఇది నేను చేస్తున్నాను కొబ్బరికాయని ఉండండి నేను ఇప్పుడే వస్తాను మళ్ళీ వచ్చేసా ఎవరో బెల్ కొడితేనో వెళ్ళి తీసొచ్చాను అనమాట అండ్ నీటి నిన్న టీవీ నైన్లో చూపించాడు కొబ్బరి నీళ్ళలో కూడా ఏవో కెమికల్స్ ఏవో కల్పిస్తున్నానంట అందులోకి ఎలా పెట్టావరా అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట ఏంటి చెట్టుకుంటది కదా అప్పుడేవో కెమికల్స్ది మోటార్లు కట్టేసి ఆ కొబ్బరి బాండాల్కి ఏవో కట్టేస్తున్నారంట అందుకోసం ఆ కొబ్బరికాయలు కూడా చాలా ఏంటి పొల్యూట్ అయిపోయాయి అంట ఇంకా మమ్మల్ని బ్రతికనెవరా మమ్మల్ని ఏవి తినని ఏ అసలు న్యూసే చూడకూడదు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట అంటే ఏం తిన్నా ఇది టమాటాలు తినకూడదు బియ్యం తినకూడదు రాగులు తినకూడదు కొబ్బరికాయ తినకూడదు కొబ్బరి బండు తినకూడదు సార్ ఏం తినకూడదు కాదు సార్ ఏం తినొచ్చో చెప్పండి కొంచెం అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఆకర్రలు తినకూడదు మరి పల్సెస్ తినకూడదు పప్పులు తినకూడదు గుడ్లు తినకూడదు మరి ఏం తినాలి గడ్డే అన్న ఫీలింగ్ వస్తుంది ఏంటో మరి చెప్తాను ఈ కొబ్బరి చట్నీ చేస్తాను ఆ కొబ్బరి చట్నీ స్టైల్ ఏంటంటే కొబ్బరికాయ వేసుకుంటాం దాని తర్వాత అందులోని జీలకర్ర ఇంగువ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని ఓ చిన్న మ్యాంగో పీస్ కూడా యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్ ఎక్కడో పోయిందనమాట ఇవన్నీ యాడ్ చేసి మనం మంచిగా మిక్సీ పట్టేస్తాము దాని తర్వాత దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేస్తాం దాని తర్వాత దీంట్లోని స్లైట్గా తాలింపు పెట్టుకుంటాం అనమాట తాలింపు పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట కొంచెం మామిడికి మొక్క ఎక్కువ వేస్తున్నట్టున్నాను మస్తు పుల్లగా అయిపోయింది సో దాన్ని కొంచెం పంచదార కొంచెం ఉప్పు వేసి దాన్ని మేనేజ్ అన్నమాట మేనేజ్ చేయడంలో మనం ఫస్ట్ ఇందులో వచ్చేసి మినపప్పు కరివేపాకు ఎండుమిపకాయలు వేసి చిన్న తాలింపు పెట్టుకున్నాం తాలిం పెట్టగానే మనం చాలా ఎఫర్ట్ పెట్టి చట్నీ చేస్తామన్న ఫీలింగ్ వస్తుంది మూత పెట్టొద్దాం ఈ లోపు మనం పన్నీర్ చేసుకుంటున్నాం పన్నీర్ ప్యాకెట్ త్రీ డేస్ నుంచి ఇంట్లోనే పడుందన్నమాట ఇంకో రెండు రోజులు అంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది అందుకోసం ఆ పన్నీర్ని మా క్యాషువల్ కూరలాగా కాకుండా మన మన సాహిల్ ఫేవరెట్ ఆ స్టైల్లోనే చేశాను ఇందులో వచ్చేసి కర్డ్ ఉప్పు కారం దాని తర్వాత వాట్ కొంచెం ఈ పౌడర్ అనమాట ఏ పౌడర్ అబ్బా గుర తందూరి పౌడర్ తందూరి మసాలా కొద్దిగా యాడ్ చేస్తాం సో దట్ అదొక చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత శనగపిండి కొంచెం యాడ్ చేస్తాం ఇవన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసేయాలి ఈ పీసెస్కే మనము స్కూవ్ స్టిక్స్కి పెట్టేసుకుంటే మన తందూరి పన్నీర్ అయిపోతుంది జస్ట్ మనము ఇప్పుడు స్టిక్స్కి గిక్స్కి పెట్టుకునే ఓపిక లేదు జస్ట్ పెన్నం పెట్టేసి పెన్నం మీద ధర్ ధర దర్దర్మని వేపేస్తామన్నమాట ఇది ఈ రోజుది లంచ్లో వచ్చి హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి అప్పటి వరకు టాటా బాయ్ బాయ్